దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ కరోనాను ఎంతవరకు తరిమి కొట్టిందో తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆకలి కేకలు మిగిల్చింది ముఖ్యంగా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేదలను రోడ్డున పడేసింది చేసేందుకు పని లేక జీతాలు రాక రెండు నెలలుగా చాలా మంది అవస్థలు పడుతున్నారు మరోవైపు 20 లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజ్ అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నా ఇవేమీ పేదవాళ్ళకు స్వాంతన చేకూర్చట్లేదు ఇక మీడియాలో చర్చలు కూడా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతోనే సాగుతున్నాయి అయితే సామాన్యుల ప్రజల కష్టాలను చూపించడానికి మీ 99 టీవీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేని నిజంగా కష్టాలు పడుతున్న వారిని మీ ముందుకు తీసుకొస్తోంది లాక్ డౌన్ కష్టాలు వాటిని ఎదుర్కొన్న తీరును వివరించడానికి మనతో పాటు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు ఈ రెండు నెలలుగా వారు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుందాం అలాగే టీవీ ముందున్న ప్రేక్షకులు కూడా స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలుపవచ్చు రైట్ మనతో పాటు ఉన్నారు ట్రాన్స్జెండర్లు శ్రేయ శ్రేయ గారు నమస్కారం సంధ్య గారు నమస్కారం రమ్య గారు నమస్కారం సానియా అండ్ మానస నమస్తే రైట్ శ్రేయ మొదట మీతో మాట్లాడుతున్నాను దాదాపు సమాజంలో ఆడ మగ అంటేనే వాల్యూ ఇస్తారు అర్ధనారీస్తులు మిమ్మల్ని అసలు పట్టించుకోరు వీళ్ళిద్దరికి మాత్రం జన్ధన్ ఖాతాలు కావచ్చు ఇటు కేసీఆర్ సారు అటు జగన్ సారు రేషన్ బియ్యం అంటూ చాలా ఇస్తున్నారు నా తెలిసి మీకు రేషన్ కార్డులు కూడా ఉండకపోవచ్చు మరి ఈ 20 రోజులు ఎలా గడిపారు మీకు ఫుడ్ ఎట్లా ఎట్లా ఏం చేశారు ఇంకెవరో దగ్గర ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఇచ్చారు సార్ మాకు తెలిసిన వాళ్ళు కాకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి అంటే ఎటువంటి సాయం అందలేదు మాకు ఇప్పుడు మామూలుగా అందరికి జనరల్ పీపుల్కి ఏంటంటే రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ ఉండడం వల్ల వాళ్ళకి అదేంటి రేషన్ రావడము ఇంకా మళ్ళీ కేసీఆర్ సార్ 1500 ఒకటి మళ్ళీ మోడీ సార్ 500 అవన్నీ వాళ్ళకి వచ్చాయి ఇంకోటి ఒకరికి ఒకరు వాళ్ళు ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఎవరు ఒకరు కాకపోయినా ఒకరి నుంచి అన్న ఒకరికొకరు సాయం చేసుకోవడం వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో వాళ్ళ చుట్టరికం ద్వారా ఇద్దరు మాకెవరు ఉంటారు సార్ మాకెవరు లేరు సార్ మేము ఎవరికి వాళ్ళం ఒకరమే కాకపోతే ఇంకేదో అంటే మా కమ్యూనిటీ పర్సన్స్ మేమేం చూసుకోవాల్సిందే కానీ ఇంకా వేరే హెల్ప్స్ అయితే మటుకు మాకు ఎటువంటివి జరగలేదు సార్ రైట్ సంధి గారు మీరే ఉంటారు సార్ ముఖ్యంగా ఏంటంటే ఆడ మగ వాళ్ళందరిలో కన్నా ఇలాంటి టైంలో సఫర్ అయ్యేది ఎక్కువగా మాలాంటి వాళ్ళే ఇక ఏంటంటే ఎవరో దయతలిచి మాకు ఇచ్చిన గ్రాసరీ వల్ల మేము కాస్త కూస్త బతకాల ఇక అది కాకుండా మా పెద్దవాళ్ళు మమ్మ దయతలిచి ఉన్న వాటిలో మాకు ఒక రూపాయి సాయం చేసి మాకు పెట్టిన అంతేగాని మాకంటూ ఒక రేషన్ కార్డు కానీ ఏదైనా ఆధార్ కార్డు కోసం కూడా సార్ మేము ఎన్నో తిరిగితేనే కానీ మాకు అవి రావు సార్ ఇలాంటి టైంలో మాకు తెలిసి అయితే చాలా కష్టపడే మేము ఉన్నాం సార్ ఇక అట్లా పేదవాళ్ళకి మించి మేము పడతాం సార్ తిండికి వాటికి వీటికి ఇక మాలో మేమే సర్దుకుంటూ ఉంటాం సార్ రమ్య గారు ఈ రెండు నెలల వ్యవధిలో చాలా కష్టాలు అనుభవించాం మేము మాకు తినడానికి తిండి లేక అసలు గ్రాసరీ లేక ఏవి లేక పిల్లలు బయటకు వెళ్తేనే మేము ఒక రూపాయి తెచ్చుకుంటాం భిక్షాటన చేసుకొని మరి మాకు ఎవ్వరు ప్రభుత్వం నుంచి ఎవరు ఏం చేయలేదు మాకు తెలిసిన వాళ్ళు మాకు అక్కడ ఉండే కొంతమంది లీడర్లు మటుకు ఒకరిద్దరు ముగ్గురు సహాయం చేశారు ఇక అదే తింటూ జీవనం సాగిస్తున్నాము చాలా ఇబ్బందులు పడ్డాము మాకు ఒక పింఛన్ కానీ ఒక రేషన్ కార్డు కానీ అసలు ఏమీ లేవు మాకు ఎందుకు అడగరు మీరు గవర్నమెంట్ మేము చాలా సార్లు అడిగాము చాలా సార్లు కలెక్టర్ ఆఫీస్ దినంగా వెళ్ళాం మేము వెళ్తే చేస్తాం అన్నారు ఇప్పటి వరకు ఏం చేయలేదు రేషన్ కార్డు కింద అప్లై చేశాము అవి మా ఇప్పటి వరకు రాలేవు కానీ కొన్ని ఉద్యోగాలకు వెళ్తుంటే దాంట్లో ట్రాన్స్జెండర్ కాలం కూడా ఉంటుంది మీకు తెలుసు కదా అవును కదా జాబ్కి అప్లై చేసుకుంటాను మరి రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఎందుకని మిమ్మల్ని ఇంకా వాళ్ళు తీసుకోకపోతున్నారు ఏమో సార్ రేషన్ కార్డు అయితే మాకు ఇంకా రాలేదు ఇప్పుడు అప్లై చేసుకుంటే మటుకు ఇస్తామని అన్నారు ఈసారి చేయిస్తామన్నారు సార్ ఆధార్ కార్డు అయితే ఉంది సార్ కానీ రేషన్ కార్డు లేదు దానివల్ల మాకు అసలు రేషన్ కార్డు లేనంత వరకు చాలా మైనస్ అయిపోయింది ఆధార్ కార్డు అంటే ఒక గుర్తింపు ఇచ్చారు పర్వాలేదు ఆ మాత్రం మనం మనుషులు అని గుర్తింపు ఇచ్చారు సమాజంలో కానీ తినడానికి గింజలు కావాలంటే రేషన్ కార్డు ఉండాలి కదా అదే సార్ అది మేము చేసాం ప్రయత్నాలు మేము చేసాము అప్లై చేసుకుందామా అంటే కొంతమంది మట్టుకు అప్లై చేసుకున్నాము వాళ్ళకు ఇప్పటి వరకు అయితే రాలేదు మాలో కొంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి కొంతమందికి లేవు వాళ్ళు పిల్లలకు మేము మళ్ళీ అప్లై చేసాము ఆధార్ కార్డులన్నీ కనీసం ఉండాలి మరి మీరు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు మరి ఇది పిల్లలకి ఇది లేకపోతే మాకు ఆధారం ఉండదు కదా అని అంటే ఇంకా మొన్న పిల్లలకు లాక్డౌన్ కన్నా ముందు ఒక నెల ముందు అప్లై చేసాం ఒక 10-15 మందికి అప్లై చేసాం మా దగ్గర ఉన్న పిల్లలు మీరు కమ్యూనిటీగా ఉంటారు
ఇక చేసాము వాళ్ళకి ఇంకా రాలేదు మాకు ఒక 10 మంది వరకు మాకు ఉన్నాయి ఓకే శ్రీ గారు మీరు చెప్తున్నారు ఒక కమ్యూనిటీగా మేమంతా ఉంటాము మాకు మేమే ఈ 60 రోజులు దిక్కుగా ఉన్నాం అంటారు ఆ భిక్షాటన ఈ టైంలో భిక్షాటన చేస్తారు ఒప్పుకోరు కదా లే సార్ మార్చి 21st రోజు సండే రోజు లాక్ డౌన్ పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అసలు బయటికి వెళ్ళిందే లేదు సార్ ఇప్పటివరకు ఒక రూపాయి తెచ్చుకుంది లేదు ప్లేస్ సార్ అసలు ఇప్పటివరకు బయటికి వెళ్ళలేదు ఇంకా అలాగే గడుపుతున్నాం ఇంకెలాగో అసలు రైట్ భిక్షాటన ఒక కాల్ ఉన్నారు మాట్లాడదాం తర్వాత మీ దగ్గరికి వస్తా ఆ ఓకే హలో 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 సార్ చెప్పండి హలో 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 సార్ చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ నా పేరు సురేష్ సార్ కమాన్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి సురేష్ గారు సార్ వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు సార్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ట్రాన్స్లేషన్ వాళ్ళకి వాళ్ళు చాలా బెటర్ సార్ మామూలు జనాల కంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళలో వాళ్ళు మనోళ్ళు అలాంటి వ్యక్తితో ఉన్న వ్యవస్థలో మనం ఉన్నాం సార్ ఇది కాబట్టి వాళ్ళు ఎటువంటి వర్క్ చేసుకోలేరు కాబట్టి గవర్నమెంట్ పరంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నా సార్ రైట్ శ్రీ గారు విన్నారు కదా మీరే గొప్ప అంటున్నారు ఒక కాలం ఎందుకంటే మనుషులు ఈ రోజు సమాజంలో చూస్తున్నాం ఈ లాక్ డౌన్ సమయంలో ఒకరికొకరు హెల్ప్ చేసే టైం లేదు చేసుకోలేదు కూడా చాలామంది కానీ మీలో మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గుట్టుచప్పుడుగా అక్కడ బయటికి రాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుంటూ బతికారు వీళ్ళకన్నా గ్రేట్ ఎవరు సార్ అంటున్నారు గొప్పే కదమ్మా చాలా బాగా చెప్పారండి ఒక విషయం ఏంటంటే మా కమ్యూనిటీ తరపు నుంచి మా బాధలు మా వాళ్ళకి చాలా మటుకు తెలుసు కాబట్టి మా కమ్యూనిటీ వాళ్ళు మా హెల్ప్ చేశారు వచ్చి ఇంకా ఈ ప్రభుత్వాలు ఉన్నారే వీళ్ళైతే మాకు ఎవరు సాయం చేయలేరు ఎందుకు చేయాలి మీకు అసలు ఎందుకు చేయాలి చెప్పండి ఎందుకు చేయాలంటే ఒక అమ్మాయికి చేస్తున్నారు ఒక అబ్బాయికి చేస్తున్నారు వాళ్ళు స్త్రీలు పురుషులు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ట్రాన్స్జెండర్ చూడడం ప్రభుత్వం ఇప్పుడు సమాజంలో చూడడమే చిన్న చూపు చూస్తారు వాళ్ళు సమాజంలో తల్లి తండ్రి కూడా మమ్మల్ని వెనక చూపే చూస్తారు సార్ ఇప్పుడు మేము ఎంత మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాళ్ళు చేసినా ఒక విషయంలో మేము దొంగ దొర అన్న ఒప్పుకుంటారు కానీ ఇట్లా మేము ఒక ట్రాన్స్జెండర్ దేవుడు ఆ జన్యు లోపం పుట్టించాడు అందరూ అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసి ఇన్ని సంవత్సరాలు నేను మా అమ్మ నాన్నకి దూరంగానే ఉన్నాను ఇప్పటి వరకు కూడా ఇలాంటి లాక్డౌన్ సమయంలో ఎలా ఉన్నాము ఏంటి అనేది కూడా ఇప్పుడు అడగడానికి ఎవరు లేరు ఏంటి అంటే అమ్మ అని ఒకరు గురువు అని ఒకరు మాలో మాకు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు మా ప్రేమ ఆప్యాయతలు పంచుకునడమే కానీ మమ్మల్ని అట్లా ఎలాగైతే తల్లిదండ్రులు గుర్తించలేదో అలాగే మమ్మల్ని కూడా సమాజంలో ప్రజలు కూడా గుర్తించరు సార్ రైట్ రైట్ సానియా అండ్ మానస మీ దగ్గరికి వచ్చే ముందు తిరుపతి నుంచి హాసిని గారు మీకు తెలిసే ఉంటుంది మీ ట్రాన్స్జెండర్లకు సంబంధించి అక్కడ అధ్యక్షురాలు ఆమెతో మాట్లాడదాం సరే తెలంగాణ వరకు హెల్ప్ చేశారు లేదా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న ట్రాన్స్జెండర్కి ఏమైనా హెల్ప్ చేశారో ఫోన్లైన్ ఆమెతో మాట్లాడతాం మనం హాసిని గారు నమస్తే అండి నమస్తే అండి హాసిని గారు ఎలా ఉన్నారు హాసిని గారు ఎలా ఉన్నారండి హలో హలో చెప్పండి హాసిని గారు చెప్పండి ఇక్కడ మనతో పాటు శ్రేయ గారు ఉన్నారు సంధ్య గారు ఉన్నారు వాళ్ళ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు ఇక్కడ ఎటువంటి హెల్ప్ చేయలేదు మాకు మా కమ్యూనిటీ సభ్యులు ఒకరికొకరం సహకరించుకుంటూ ఈ 60 రోజులు గడిపాము తిన్నామో తినలేదు కూడా మాకే తెలియదు అంటారు మరి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంటున్న మీకు మీ కమ్యూనిటీ సభ్యుల పరిస్థితి ఏంటి అక్కడ గవర్నమెంట్ మీకు హెల్ప్ చేసిందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయులకి ఎవరికి కూడా గవర్నమెంట్ తరఫున ఎటువంటి సహాయం అందలేదండి మాకి అదే విధంగా రేషన్ కార్డు దానికి ఎవరికైతే 1000 రూపాయలు అన్నారో ట్రాన్స్జెండర్స్ దగ్గర దగ్గర తిరుపతిలో 100 మంది ఉంటే 100 మందిలో 30 మందికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి మిగతా 70 మందికి రేషన్ కార్డులు లేవు వాళ్ళకి ఎవరికి కూడా 1000 రూపాయల సాయము అందలేదు ఇంకొక విషయం గట్టిగా చెప్పాలంటే మన ఏపీ గవర్నమెంట్ ట్రాన్స్జెండర్స్ కి 3000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తుందో దాంట్లో లబ్ధిదారులు మాత్రం మా దగ్గర వచ్చేసి ఒక 30 మందే ఉన్నారు మిగతా 70 మందికి ఎవరికి కూడా పెన్షన్ అందట్లేదు మా ట్రాన్స్జెండర్స్ ఎటువంటి దయనీయ స్థితిలో బతుకుతున్నారంటే ఆ విధంగా బతుకుతున్నారు ఎందుకంటే మా అందరూ చాలా మంది కూడాను ఇటీవల కాలంలో మనకి ట్రాన్స్జెండర్స్ ఉండేది 2 వృత్తులు సెక్స్ వర్క్ అండ్ భిక్షాటన
ఈ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత అందరూ సెక్స్ వర్క్ మానేశాము. ఈ డిశ్చార్జ్ మీద ఆధారపడుతూ ఆ పెన్షన్ తీసుకొని బతికే ట్రాన్స్జెండర్స్ అందరూ కూడాను రోడ్ల పైకి వచ్చేసారు ఇప్పుడు. ఏ రాజకీయ నాయకులు గానీ ఏ ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వం గానీ గవర్నమెంట్ గానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఆదరించలేదు. వీళ్ళు ఉన్నారా లేరా, వీళ్ళు తింటున్నారా లేదా అని చెప్పేసి కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. మేము ఏ స్థితిలో ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము, ఎవరికి కూడా పట్టినట్టుగా ఉందన్నమాట. ఆశ్రీ గారు, మీరు ఎవరైనా రాజకీయ నాయకులు గానీ మీరు ఎవరైనా కలిశారా గవర్నమెంట్ వాళ్ళని గానీ ఆ రాజకీయ నాయకులు గానీ మీ బాధ చెప్పుకున్నారా? మీరు ఎవరైనా రాజకీయ నాయకులు గానీ మీ దగ్గర ఎమ్మెల్యేలు గానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు గానీ కలిసి మీ బాధలు చెప్పుకున్నారా? చెప్పామండి. మేము ఇంత మంది ఉన్నాం సార్, మాకు ఏమి కూడా ఇల్లేదంటే చేస్తామమ్మా, మీ దగ్గరికి వస్తాము, మేము చేస్తాము అంటున్నారు అంతే. అంతేగాని ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా కష్టాలు ఎలా ఉన్నాయంటే మా కష్టాలు చెప్పుకునేదానికి, మమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి మమ్మల్ని సమాజంలో మామూలుగానే అంటరాని వాళ్ళ చూస్తుంది సమాజం. అయితే ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో అంతకన్నా హీనంగా చూస్తుంది. చెప్పు మా బాధ చెప్పుకునేదానికి ఎదుటి వాళ్ళు ఎవరు లేరు మాకు ఇక్కడ. మాకు మేమే సాయం చేసుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఏ మా దగ్గర పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు మాకు సాయం చేయట్లేదు. అంత బాధగా ఉందండి మాకు మమ్మల్ని పట్టించుకోనందుకు. ఆశ్రీ గారు, మీకు మంచి జరగాలని అక్కడున్న ఈ కార్యక్రమం చూస్తున్న తిరుపతిలోని ఎమ్మెల్యేలు గారైనా ఎమ్మెల్యే గారైనా అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసులు మీకు సహాయం చేయాలని, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు మీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా 1990 ద్వారా కోరుకుంటున్నాం. రైట్, సానియా గారు విన్నారు కదా ఆశ్రీ చెప్తున్న మాట, తిన్నామో తినలేదు కూడా మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, కమ్యూనిటీ వాళ్ళు లేక ఎవరైనా దయతలు చేస్తే తప్ప మాకు పూట కట్టలేదు. అసలు మమ్మల్ని మనుషులుగానే చూడలేదు సమాజంలో, ఆడ అంటే చూస్తారు, మగ అంటే చూస్తారు, మేమేం పాపం చేసామంటారు, ఏమంటారు సార్? మేమైతే చెప్పించి పుట్టలేదు కదా, దేవుడు మాకైతే చెప్పించలేదు కదా, అది ఏ జన్మలో చేసిన పాపం ఉండొచ్చు, లేకుంటే అలా పుట్టాలని ఉండొచ్చు. అలా మేము పుట్టామని తెలిస్తే, మేము ఇలా అవుతామని తెలిస్తే మేము ఎందుకు ఇలా ఉంటాం సార్? కానీ మీ దగ్గర ఉంది, తర్వాత దేవుడు తర్వాత పెరిగే కొద్ది ఆలోచనతో పాటు అని లాంగ్వేజ్ మారేసరికి రోడ్డు మీద పడ్డాము వచ్చి అంత. ఇంట్లో వాళ్ళు కూడా తరిమేస్తారు బయటికి. ఇంకా మా నాన్నగారు ఉన్నారు శ్రేయ గారు, ఇంకా ఆమెని మాకు అన్ని చూసుకుంటారు. ఇంకా ఆమె లేకుంటే మా దిక్కు ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్తున్నట్టు అంటరాని వాళ్ళుగా చూస్తారని హాసిని గారు కూడా చెప్పారు. మళ్ళీ మీ దగ్గరే ఆశీర్వదించమని వస్తారు చాలా మంది. అవును కదా, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అంటరాని వాళ్ళు చూస్తారు, మీరు అన్నం తిన్నారా లేదు కూడా చూడరు చాలా మంది, కానీ ఆశీర్వదించమని మాత్రం మీ దగ్గరికి వస్తారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా అలాంటి సమయం చూస్తున్నాయి సానియా? దేవుడు అలా రాత రాస్తాడు సార్, దానికి ఏం చేస్తుంది? దేవుడు మంచి రాత అందరికీ ఒకే రాత రాశాడు అంతే. అంటే అంటే వాళ్ళకి మంచి జరగాలి అని అనుకోవడమే కానీ వీళ్ళ మనస్తత్వం ఎలా ఉందని ఆలోచించారు సార్? అంటే ఆశీర్వాదం అనేది వాళ్ళకి మంచి జరగాలని ఆశీర్వాదం కోరుకుంటారు. మీరు చల్లగున్నారా అమ్మా, మీరు తిన్నారా అమ్మా, ఉన్నారమ్మా అని అడిగేటోళ్ళు సమాజం అలాగుంది. సమాజం అది కనీసం బస్సులో ప్రయాణించినప్పుడు కూడా, బస్సులో అవసరం లేదు సార్, ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా 10 మంది తలలు కూడా మా వైపు తిరిగి చూస్తాయి. అంటే మేము అంత వింత జంతువులా కనిపిస్తాం అనేది కాదు, ఏ రకంగా కాదు, అంటే మేము ఎందుకు అట్లా ఆడ మగ అంటే వాళ్ళు నార్మల్గా ఎట్లున్నారు సమాజంలో. మాకు కూడా ఆ ట్రాన్స్జెండర్ అంటే ఒక నార్మల్ ప్లేస్, ఆ స్టేజ్ కావాలని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం సార్. కానీ ఈరోజు మీలో చాలా మంది నేను చూస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, కానీ కొంతమంది ట్రాన్స్జెండర్ రైళ్లలో చేసే ఆగడాలు అయితేనేమి, బయట భిక్షాటన పేరుతో కొంతమంది అటాక్ చేసే విధానం వల్ల మీరు మంచి ఎంత మంచిగా ఉన్నా కూడా 90% మందికి ఆ 10% వల్ల మీకు చెడ్డ పేరు వస్తాం సార్. ఆడ మగాళ్ళలో కూడా దొంగ ద్వారా మంచి చెడు అనే వాళ్ళు ఉన్నారు. అలా మా చిన్న ప్రపంచంలో కూడా మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు సార్. మాది చిన్న ప్రపంచం కాబట్టి ఒకళ్ళు తప్పు చేసినా 10 మందికి చెడ్డ పేరు వస్తుంది. అదే ఆడవాళ్ళ మగవాళ్ళలో ఎవరు తప్పు చేసినా అందరిని అన్నారు, సమాజంలో చేస్తున్నారు మాత్రమే అంటారు. అది సార్ సమాజం మమ్మల్ని చూసి వాళ్ళు చేస్తే తప్పులేంది అంటారు, అంతేనా? కానీ మీలో కూడా ఆ 10 మంది కూడా మారాలని కోరుకుంటున్నారు. ఎందుకు ఆ మాట అనిపించుకోవాలి చెప్పండి? మీరే అంటున్నారు సమాజంలో మగవాడు తప్పు చేసినప్పుడు తప్పు లేదా, ఆడవాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు లేదా, మమ్మల్ని ఎందుకు ఏ రీతి చూపిస్తున్నారు? మాది చిన్న ప్రపంచం కదా సార్, ఎవరు చూసినా సరే ట్రాన్స్జెండర్ అంటే మీకేం అనే మాటే కానీ మా వెనకాతులనే బాధలు ఎవరు పట్టించుకున్నారు ఉండరు సార్. మీకేమంటే ఇప్పుడు వీళ్ళు బాగున్నారు అంటే నేను బాగున్నానే అనుకుంటారు, నేను బాగోలేదు అంటే ఈమె బాగుందని అనుకుంటారు. అట్లా ఏంటంటే అందరూ ఒకటే అనుకుంటారు, కానీ వీళ్ళల్లో కూడా డబ్బున్నోళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు, ధనికులు, చదువుకునే వాళ్ళు
తెలివైన వాళ్ళు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అందరూ ఉంటారని చాలా గ్రహించారు సార్. రైట్ పణికుమార్ గారు ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు. పణికుమార్ గారు నమస్తే. నమస్తే అండి చెప్పండి. అదే ఇప్పుడు వీళ్ళకి అనేది కోవిడ్ 19 పీరియడ్ అలా కూడా ఇబ్బందిగా ఉండే మాట చెప్పుకొస్తున్నారు అండి. ఎస్ సార్. అది వాస్తవమే కాదంటలా. కానీ ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు డ్వాక్రా మహిళల లాగా వీళ్ళు కూడా పొదుపు సంఘాలుగా ఏర్పడి చెప్పండి బ్యాంకుల నుంచి రుణం పొంది వాళ్ళు ఆ రుణాలు కట్టుకుంటా ఒక జీవనోపాధి లాగా ఏర్పాటు చేసుకొని ఒక ఇండస్ట్రీ లాగా వాళ్ళు ఇస్త్రాకులు పుట్టొచ్చు లేదనుకుంటే ఏదైనా ఐటమ్స్ తయారు చేసి మార్కెటింగ్ చేయొచ్చు. yes. అట్లాంటివి చేయకుండా వాళ్ళు భిక్షాటం మీదే డిపెండ్ అయ్యి అది జరిగినప్పుడేమో సంతోషంగా ఉంటుంది జరగనప్పుడేమో బాధగా ఉంటుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. పణికుమార్ గారు, సంధి గారు విన్నారు కదా, మీరు కూడా లోన్లు తీసుకోవచ్చు కదా బ్యాంకుల ద్వారా, ఏదైనా వ్యాపారం అట్లా చేసుకోవచ్చు కదా అంటున్నారు సార్. డాక్టర్ మహిళలాగా సార్ ఒక మాట చెప్తాను. పణికుమార్ గారితో మాట్లాడచ్చు. పణికుమార్ గారు వినండి. సంధి గారు గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో చెప్పండి మేడం. ఇప్పుడు కంపెనీలో ఒక వర్కర్ కి, మా ఊరి వర్కర్ కి ఒక వర్క్ ఇస్తారండి. 10 మంది కంపెనీలోని ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు, అందులో మా ఒక ట్రాన్స్జెండర్ ఉంటారు. ఇప్పుడు అక్కడ పనిచేసే మగవాళ్ళు అందరూ కూడా మేము ఉండే దగ్గర ఒక న్యూసెన్స్ లాంటిది క్రియేట్ చేస్తారు. ప్రత్యేకంగా వాళ్ళ పని ఇంట్రెస్ట్ అనేది పని మీద పెట్టుకుంటే మా మీదే, వాళ్ళు ఏం చేస్తున్నారా ఉంటున్నారా ఏం చేస్తున్నారా అనేదే చూస్తూ ఉంటారు, కానీ ఇంట్రెస్ట్ అంతా అక్కడ ఖరాబ్ అయిపోతుంది. ఒక్క నిమిషం. పణికుమార్ గారు చెప్తుంది ఏంటంటే, మీకు మీరుగా ఒక 10 మంది కలిసి మీరు ఒక ఇండస్ట్రీ పెట్టుకోండి అంటారు, ఒకరితో సంబంధం వద్దు అంటారు. అది నిజంగా బ్యాంకులు మీకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉందా, మిమ్మల్ని సమాజంలో ఆ విధంగా మీరు అక్కుని చేసుకునే పరిస్థితి మీకు కనిపిస్తుందా అని అడుగుతున్నా. మీరు అన్నది కరెక్టే సార్, ఎందుకంటే కొందరికున్న ప్రూఫ్స్ అందరికీ లేవు సార్. రైట్. ఇప్పుడు వీళ్ళకి ఉన్న ప్రూఫ్స్ వీళ్ళకి లేవు, నాకున్న ప్రూఫ్స్ నాకు లేవు. ఇప్పుడు నాకు ఎక్కడో ఆధార్ కార్డు ఉంటే, ఎక్కడో ఓటర్ ఐడి కార్డు. పణికుమార్ గారు విన్నారు కదా, ఆధార్ కార్డు ఉంది కానీ బ్యాంక్ వెళ్ళి మనం రుణం తీసుకోవాలంటే వాళ్ళు అడిగే ప్రూఫ్స్ కానీ వాళ్ళు అడిగే ఐడి కార్డ్స్ కానీ మా దగ్గర ఉండాలి కదా. కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందిని అసలు ఏ ప్రభుత్వ అధికారి పట్టించుకోవట్లేదు, మా పరిస్థితి ఏంది అంటున్నారు వాళ్ళు. చెప్పండి సార్. కాదు సార్, అక్కడ ఏమవుతుందంటే చెప్పండి, ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలకి విత్అవుట్ సెక్యూరిటీతో ఒక 6 నెలల పాటు నెలకి 100 రూపాయలు అడిగి పొదుపు చేసుకుని వాళ్ళకి లోన్ ఇస్తుంది. ఆ లోన్ పెట్టి వాళ్ళు ఒక ఇస్త్రాకులు కుట్టడం అనేది కానీ ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఏదైనా వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాళ్ళ తెలివితేటలను బట్టి ఒక ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది వచ్చేటటువంటి ఐటమ్ తయారు చేసి బయటికి వదులుతుంటే దాని మీద ఇన్కమ్ వస్తుంటది. ఓకే. ఆ ఇన్కమ్ తో అది కూడా ఒక వాళ్ళకి పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ కూడా కాదు. ఓకే. ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నప్పుడు బ్యాంకీలో వీళ్ళకి అనేది అవుట్ స్టాండింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరికే బ్యాంకర్స్ వస్తారు కదండి. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు చెప్తుంది కరెక్టే సార్, కానీ మమ్మల్ని అసలు మనుషులుగా చూడలేదు, మమ్మల్ని అసలు బ్యాంకు మెట్లు ఎక్కిస్తారా లేకపోతే బ్యాంక్ వాళ్ళు మా దగ్గరికి వస్తారు అనేది వాళ్ళ బాధ. వాళ్ళు చెప్తుంది అది సార్, మీరు చెప్తున్నట్టు వాళ్ళకి మంచి ఐడియా ఇచ్చారు పణికుమార్ గారు. మీరు చెప్పింది అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి మీరు మంచి సలహా ఇచ్చారు, కానీ సమాజంలో అసలు మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తే కదా, ఏ బ్యాంకుకి వెళ్ళినా లేకపోతే ఇంకా మీరు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని చేదరించుకోవటం తప్ప మమ్మల్ని ఎవరు హక్కును చేర్చుకుంటున్నారు అంటున్నారు వాళ్ళు. దానికి హ్యూమన్ రైట్స్ కమిషన్లో వాళ్ళకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మ్యాన్ వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మీరు ప్రతిరోజు ప్రతి నెలకి 100 రూపాయలు అడిగి పొదుపు చేయండి బ్యాంకులో. ఒక 6 నెలలు చేసిన తర్వాత మీరు ఒక మీకు ఇష్టమైన పేరుతో మహిళా మండలి పొదుపు పెట్టుకో, ఏంటి మీ పేరుతోనో లేదా మీకు దేవుడి పేరుతోనో పొదుపు అనేది పెట్టండి. ఓకే. ఆ పొదుపుతో మీరు 6 నెలలు కట్టిన తర్వాత మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. వింటున్నారమ్మా, గ్రూప్ కి లోన్ ఇస్తుంది. ఆ లోన్ తీసుకొని మీరు ఒక చిన్నది ఇండస్ట్రీ లాగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. రైట్. తప్పకుండా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేసేసేటటువంటి లోన్లు, సబ్సిడీ లోన్లు, ఇలాంటి పేదల పేర్ల మీద చెప్పి రాజకీయ నాయకులు అందరూ దోచేసుకుంటున్నారు. ఈ దోచుకుంటున్నటువంటి విధానాన్ని అరికట్టడానికి
వీళ్ళు పనులు వీళ్ళు చేసుకుంటానే నెలకి 100 రూపాయలు కడిగి పొదుపు చేయమనండి ఫస్ట్. రైట్ సార్, రైట్ సార్, మంచి సలహా ఇచ్చారు పణికుమార్ గారు ఫోన్ లైన్ లో వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సార్ చెప్పింది విన్నారు కదా, ఏమో మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి కూడా ఒక మంచి సలహా ఇచ్చారు. కనీసం మీకు బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఒక 400 కోట్ల దాకా మీకోసం కేటాయిస్తారు, మీకు తెలుసా సంగతి? ట్రాన్స్జెండర్కి మానస గారు తెలుసా, మీకోసంగా బడ్జెట్లో దాదాపు ఐ థింక్ 200 నుంచి 400 కోట్ల దాకా మీకు కేటాయిస్తారు, మీకు సంక్షేమం కోసమో లేకపోతే మీకు ఆపదలో ఉన్న మీకోసం హెల్ప్ చేయమని చెప్పి. నాకు తెలిసి ఆ సార్ చెప్తున్నట్టుగా అది మీ దాకా కూడా రాదు, మీ పేరు చెప్పి ఏ రాజకీయ నాయకుడు తీసుకున్నారో అంటున్నారు ఆయన పణికుమార్ గారు. ఎవరికి ఏమి మానసు గారు మీరు చెప్పండి, చెప్పండి మీరు ఎలా ఉన్నారు ఇటు లాక్డౌన్ సమయం? ఇంకా మీకు అందరికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తారు మా వాళ్ళకి, మాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు పంపించారు కొన్ని సరుకులు. ఇప్పుడు వాళ్ళ సార్ చెప్పినట్టు అన్ని ప్రూఫ్లు ఉంటే మేము ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాం కదా, అట్లానే మాకు ఏ ప్రూఫ్లు ఇంకా లేవు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఒకటి ఉంది, రేషన్ కార్డు లేదు. సమాజంలో మమ్మల్ని కూడా గుర్తించాలి, ఇందాక ఆసిన్ గారు చెప్పినట్టు మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలి. మా గవర్నమెంట్ నుంచి ఏది అందలేవండి, మాకు సంబంధించిన వాళ్ళు మా కోసము అప్పుడు మేము అక్కడికి వెళ్ళి దీవెనార్తి పెట్టి వాళ్ళు వస్తాం కదా, వాళ్ళు కొంతమంది సాయం చేశారు మమ్మల్ని గుర్తించి మా బాధలు అర్థం చేసుకొని, అంతవరకేనండి, మా గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదు. రైట్ సార్. శ్రేగర్, ఇక మీ ట్రాన్స్జెండర్లో చాలామంది హైదరాబాద్లో కానీ అటు తిరుపతి అమరావతి సైడ్ చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. మీరు చెప్పినట్టు భిక్షాటన హాసిని చెప్పినట్టు సెక్స్ వర్కర్ కాకుండా ఇప్పుడు ఏ వర్క్ చేస్తున్నారు మీరు, ఆ వర్క్స్లో మీకు ఆ వాల్యూ ఇస్తున్నారా? ఎస్, ఏదైనా ఆఫీసెస్ లేకపోతే కొత్త షాపులు ఓపెనింగ్కి వెళ్తారు? రైట్. రమి గారు మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్న, మీకు నచ్చిన మీరు చెప్తున్నారు భిక్షాటన లేకపోతే ఇంకో వర్క్ తప్ప లేదు అంటున్నారు, కానీ ఇంకా చాలా వర్క్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఓన్గా ఏదైనా పెట్టుకున్నట్టు సార్ చెప్పినట్టు, అట్లా ఏ విధంగా వర్క్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా మీ ట్రాన్స్జెండర్లో? ఉన్నారంటే చేసేవాళ్ళు, మాకు ఇప్పుడు లేడీస్కి ఏంటంటే ప్రభుత్వం నుంచి సాయం చేస్తున్నారు, గ్రూపులుగా పెట్టారు, డాటర్ గ్రూప్స్ అన్ని అవన్నీ ఇవన్నీ పెట్టారు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు పెట్టారు. మాకెవరైనా గవర్నమెంట్ తరపు నుంచి మాకున్న విన్నంటూ తట్టి ఉండే వాళ్ళు ఉంటే, ఎవరైనా మాగిన చెప్పే వాళ్ళు ఉంటే, మాగిన సాయం చేస్తే మేము కన్నా వేసుకోగలుగుతాము, మాగిన ఏమైనా రుణాలు ఇస్తే తీర్చుకుంటాము, ఏమైనా బిజినెస్ చేసుకోవచ్చు, కూరగాయల వ్యాపారం ఏదో ఏదైనా పెట్టుకోవచ్చు. ఎవరు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు చేస్తారు, చదువులేని వాళ్ళేమో ఈ చిన్న వ్యాపారాలన్నీ చేసుకొని జీవనం సాగిస్తారని అనుకుంటున్నారు. రైట్. రెజీనా మరో ట్రాన్స్జెండర్ తిరుపతి నుంచి మాట్లాడేస్తున్నారు. రెజీనా గారు నమస్తే అండి. నమస్తే అండి. రెజీనా గారు ఎలా ఉన్నారు ఈ లాక్డౌన్ టైంలో? ప్రభుత్వం నుంచి కానీ స్వచ్ఛంద సంస్థ నుంచి ఎటువంటి సహాయం ఉంది? ఇక్కడ మనతో పాటు మీ స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు మాకు ఎటువంటి సహాయం లేదు, చాలా కష్టాలు పడ్డాం అంటున్నారు. మీరు కూడా తిరుపతిలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారా? అవునండి, ఖచ్చితంగా వాళ్ళకి అందినప్పుడు మాకు మాత్రమే, మేమేమైనా వాళ్ళు జగన్ బంధువులు ఏంటంటే మాకు మాత్రం ఎలాంటి సహాయం అందలేదండి. అడిగారా మీరు ఎవరినైనా సహాయం హెల్ప్ చేయమని? అందరితో పాటు మాకు జీవన ఉపాధి లేదు, ఇప్పుడు మేము ఎలా బతకాలో తెలియకుండా ఎల్లెల్లా ఉన్నాము. ప్రభుత్వం మమ్మల్ని ఏదో దయదలిచి మాకు ఏదైనా సహాయం చేస్తే అందుకోవాలని ఉంటారు కదా, మాకు ఉద్యోగాలు లేవు, సరైన పోషకాహారాలు తినడానికి తిండి లేదు, చాలా కష్టం మేము కూడా పడుతున్నాము. మా మీలైనంత సహాయం మేము ప్రజలకు చేస్తున్నాం కూడా. రెజీనా మీతో పాటు ఎంతమంది ఉంటారు, అందరి పరిస్థితి ఇంతేనా? చాలా వరకు అట్లే ఉందండి, కొంతమంది ట్రాన్స్జెండర్స్ పరిస్థితి అలాగే ఉన్నది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకుని పోవట్లేదు, ఈ ప్రభుత్వం అంటారు ఆ ప్రభుత్వం అంటారు, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, ఓట్ల కోసం అయితే వెళ్ళకడికి పరిసార జరుగుతారు, కానీ ఇలాంటి కష్టాల్లో ఏ ఒక్కరు వస్తే మాకు సహాయం చేస్తారని ముందు నిలబడ్డ వాళ్ళు ఎవరు లేరు అయితే మాకు తెలుసు. ఈ రేషన్ కార్డు ఇలాంటివి ఏమీ లేవా మీకు రెజీనా? ఏంటి రేషన్ కార్డు, రేషన్ కార్డు లాంటి సదుపాయాలు ఏమి లేవా మీకు?
రేషన్ కార్డులు ఉన్నాయి. ఏదో రేషన్ చంద్రబాబు కాలంలో వచ్చిన కార్డు పెన్షన్ వల్ల మేము ఇప్పుడు కొంచెం పూట గడుస్తుందంటే గడుస్తుంది. అంతవరకు ఏమైనా తప్పగలం. గవర్నమెంట్ నుంచి అయితే ప్రజెంట్ ఈ 60 రోజుల్లో మీకు ఎటువంటి హెల్ప్ లేదంటారు. ఏంటండి ఈ 60 రోజుల కాలంలో గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం అందలేదంటారు రెజిన్? అంతేనా? మాకు ఎలాంటి సహాయం అందలేదండి. మాకు ఏ విధమైన సహాయం అందలేదు. వివక్ష చూపిస్తున్నారు గవర్నమెంట్ అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే మీరు అనుకుంటున్నారు? ఏమో మారాలి మారాలి అంటే సమాజం ఎప్పుడు మారుతుంది, మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తారు, మాకైతే తెలియడం లేదు. వాళ్ళు ఎందుకు వివక్షత చూపిస్తున్నారు మాకైతే తెలియదు కదా. మేము అందరి లాంటి మనుషులమే కదా. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు మాకైతే తెలియట్లేదు. మాకు తెలియంకర కాలంకర కన్నంకర ఏమీ తెలియట్లేదు. అందరిలాగా మనుషులాగా మేము సమాజంలో గౌరవంగా ఉండాలి, బాగా బతకాలని మాట్లాడుతారు కదా, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ రెజీనా ఫోన్ లైన్లో వచ్చి మీ బాధలు తెలియజేసినందుకు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానమ్మా. రైట్, సంధి గారు వింటున్నారు కదా, ఆంధ్ర కాదు తెలంగాణ కాదు, తన మాటల్లో విన్నారు కదా జగన్ గారు మాకేమైనా బంధువు మాకు చేయటానికి ఎంత కోపంతో ఉన్నారో చూడండి. అది ఆకలి బాధ కావచ్చు, లేకపోతే సమాజంలో చూపిస్తున్న వివక్ష ఆమె మాటల్లో మనకు అర్థమవుతుంది. ఏమిటా మామి ఎక్కువగా గుర్తొచ్చేది రాజకీయ నాయకులు ఎప్పుడంటే సార్, ఎలక్షన్ల టైం సార్. ఎలక్షన్ టైంలో గుర్తొచ్చినంత ఎక్కువగా మేము నార్మల్ టైంలో గుర్తురాము. ఎలక్షన్ టైంలో మీరు ముందుకు రావాలమ్మా, మీరు అన్ని చేయాలమ్మా, అప్పుడు ప్రజలతో పాటు మీరు ఒకటి అనే రాజకీయ నాయకులు ఇలాంటి కష్ట సమయంలో మేము ఉన్నామని ముందుకు రాదు. అసలు చూస్తుంటే చాలాసార్లు అనిపిస్తుంది మీరు ఫైట్ చేస్తుంటారు, సమాజంలో మేము భాగమే, మేము మనుషులమే అని. ఇప్పుడు కొత్తగా నిన్న మొన్నటి నుంచి మీరు ఫైట్ చేస్తుంది కాదు, కొన్ని సంవత్సరాలుగా. ఫస్ట్ సమాజం కన్నా ఫస్ట్ ఏ ట్రాన్స్జెండర్ అయితే ఉన్నారో ఆ ట్రాన్స్జెండర్ తల్లిదండ్రులు మారాలి సార్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సరే అట్లా వెళ్ళిపోయారు కదా పరువులు పోతున్నాయి అని వదిలేయకుండా మా పిల్లలు మేము కన్నాం, ఎలా అయితే మా మనుషులు అని దగ్గర తీసుకొచ్చి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే చదువుకునేటట్టు, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ అయితే బిజినెస్ పరంగా, వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రి అమ్మ అమ్మాయిని అబ్బాయిని ఎలా అయితే ఇంట్లో పెట్టుకుంటున్నారో మమ్మల్ని కూడా అట్లే ఇంట్లో పెట్టుకోవాలి సార్. ఫస్ట్ మన తల్లిదండ్రి మనల్ని అనుకున్న తర్వాత సమాజం కూడా అలాగే మారుతారు. బయట తెమ్మంటే మనం తరం కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు అక్కకు పెళ్ళి అయితే నువ్వు రాకు, చెల్లికి పెళ్ళి అయితే నువ్వు రాకు. ఎందుకంటే సమాజం చుట్టాలు గో ఇలా పుట్టావా అలా పుట్టావా అంటారు. అలా తల్లిదండ్రులు దూరం చేసి 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 సమాజంలో కూడా, సమాజం అంటే తల్లిదండ్రులే, అందరు తల్లిదండ్రులు సమాజం. ఇక అలాగే అందరు తల్లిదండ్రులు కూడా మమ్మల్ని వెనక్కి పెట్టడం నేర్చుకుంటారు. మీ సొంత ఊరు ఏంటి? వైజాగ్ సార్. వైజాగ్. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ టైంలో అమ్మానాన్ని ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా? చేస్తారు సార్. ఉన్నావా తిన్నావా అంటే నేను అడిగే మాటలకి వాళ్ళు తట్టుకోలేక అడుగుతారు. ఎందుకంటే మీరు అడిగారా ఉన్నారా ఏదో కోపాలు అడుగుతాం. ఇంత కష్ట సమయంలో కూడా మీరు నన్ను అడగలేదు అని ఒక మాట అడుగుతాం కాబట్టి వాళ్ళు ఏదో నామకి వాసి అడుగుతారు సార్. శ్రేయ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడ మీకు తల్లిదండ్రుల నుంచి సపోర్టు? అమ్మ సపోర్ట్ ఉందా? అమ్మ సపోర్ట్ ఉంది అంతే. ఈ టైంలో తిన్నావా లేదని కూడా ఎందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? సమాజం అట్టుంది తల్లి, ఏం చెప్పు. ఇప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన్ని ఈ క్షణానికి సమాజం మారుతుంది అనుకోవచ్చా? లేదు కదా. లేదు సార్, ఈ రోజు మా ప్రాణాల మీదకి వచ్చినా సరే మా తల్లిదండ్రులు ముందుకు రారు సార్. నాకు ఆల్రెడీ వైజాగ్ ల్యాక్ పర్సన్ ఉన్నాను. ఉన్నప్పుడు కూడా మమ్మీ డాడీ వచ్చి చూసి వెళ్ళిపోయారు, కానీ అయ్యో మేము ఉన్నామని చెప్పి ముందుకు రాలేదు సార్. వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ టైంలో నాకు ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోతే నన్ను చూసిన వాళ్ళు ఎవరు ఉండరు సార్. ఏదో ఆ తల్లిదండ్రి వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే సార్. మా డాడీ ఒక ఎంప్లాయ్, మేము ఉన్నాం కదా నీకు ఎందుకు కష్టం సరే, కనీసం మా పిల్లడని చెప్పుకోకపోయినా ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి నాకు ఒక ట్రీట్మెంట్ ఇప్పించినా నేను ఆనందపడేదాన్ని సార్. అలాంటి కష్ట సమయంలో కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు సార్. రైట్, ఒక కాల్ ఉన్నారు మాట్లాడతాను రాజు గారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే రాజు, ఎక్కడి నుంచి అండి? నమస్కారం రాజా గారు. వరంగల్ చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. పాపం మరీ చాలా దారుణం సార్, గవర్నమెంట్ ఆదుకోవాలి సార్. వీళ్ళను ఆదుకోవటం లేదు బ్రదర్, అదే కదా వాళ్ళు బాధపడుతుంది. మేము సమాజంలో మనుషులమే కదా, మాకెందుకు అన్నం పెట్టరు అని అడుగుతున్నారు వాళ్ళు ఈరోజు.
కేవలం ఆడ అనే జెండర్ లేకపోతే మగ అనే జెండర్కి మాత్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు మన సమాజంలో. జన్యులోపం లేకపోతే దేవుడు చేసిన మాకు తప్పో లేకపోతే ఏ పాపం అనిపించో మా తల్లిదండ్రులు కని మమ్మల్ని వదిలేశారు. ఈరోజు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, చివరికి ఎవరు కూడా 20 రోజులు మాకు సహాయం చేయలేదు. వీళ్ళలో వీళ్ళే సహాయం చేసుకుని బతుకుతున్నారు బ్రదర్ 20 రోజులు. రైట్ రాజు, మళ్ళీ మాట్లాడతాను. రైట్ రమీ గారు చెప్పండి, ఎందుకమ్మా కన్నీళ్లు రాకూడదు? మీరు ఏ తప్పు చేయలేదు, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటారు? సమాజంలో చాలామంది మీరు చెప్పినట్టు ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు, మగవాళ్ళు తప్పు చేస్తున్నారు. ఆడ మగ కాదు అని వాళ్ళు మిమ్మల్ని, నేను ఆ పదం వాడకూడదు కానీ చెప్ప, కొజ్జి అన్న కూడా తప్పు లేదమ్మా మీరు, కానీ సమాజంలో చాలామంది ఆ పనులు చేస్తున్నారు. మీరు ఎందుకు ఏడుస్తారు, ఎందుకమ్మా? మీరు ఏ పాపం చేశారు చెప్పు. తల్లిదండ్రులు చేసిన పాపానికి మీరు, వాళ్ళు చేసిన పాపానికి మీరు ఈ విధంగా అనిపిస్తున్నారు అనుకోవచ్చు కదా. అంటే వీళ్ళ బాడీలో ఇలా ఉంది, వీళ్ళు ఈ పరిస్థితిగా సఫర్ అవుతున్నారని ఏమి, అది నువ్వు చేసుకోలేదు కదా, నీ బాడీ ఆ విధంగా కావడానికి లేదు కదా. జన్యులోపం అంటే అది తల్లిదండ్రులు చేసి, సొంత అక్క చెల్లెళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు కూడా ఇప్పటి వరకు తెలియదు సార్. మాకు వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, వాళ్ళ భర్త ఎలా ఉన్నది కూడా తెలియదు సార్. కుటుంబానికి అసలు దూరం, మీరు దూరం పెడతారు సార్? మేము దగ్గర అవ్వాలన్నా సరే రానియ్యారు సార్. మాకు మా అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మమ్మీ నేను వస్తాను అంటే వద్దు డాడీ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు వస్తారు. ఎంత బాధాకరమైన విషయం సార్. కన్న తల్లిని కూడా చూసుకోలేని స్టేజ్లో ఉంటాం సార్ మేము. కనీసం తిన్నామా ఉన్నామని అడగకపోయినా, బాగోలేనప్పుడు మేము వచ్చి చూస్తామన్నా సరే వద్దు, నాన్న వాళ్ళ డ్యూటీలో ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు వస్తారు. అవమానంగా ఫీల్ అవుతారు? మా అవమానం సార్. సొంత అక్క చెల్లెలు పిల్లలకు చెప్పారు మేము ఇలా అని. అంటే అనుకుంటారేమో, అసలు అసలు పుట్టామని కూడా తెలియదు సార్ వాళ్ళకి. వాళ్ళకి పుట్టామని కూడా చెప్పరు వీళ్ళు. ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేయాలంటే 66 అబద్ధాలు ఆడికి చేయాలి వాళ్ళకి. మేము పుట్టలేదనో లేదో ఇటు వెళ్ళిపోయారనో చనిపోయారనో ఇట్లా ఈ అక్కడ తల్లిదండ్రులు ఆ బాధలు భరిస్తే బయటకు వస్తే సమాజం సార్ అనేక రకాలుగా మమ్మల్ని చూసి నవ్వడం ఒకడు, ఏడిపించేది ఒకడు. అలాగని ఎవరైనా లైఫ్ పార్ట్నర్ అంటే వాడు నటిస్తూనే బతుకుతాడు సార్, నటిస్తూనే. మనస్ఫూర్తిగా ఉండడు మీతో. తల్లిదండ్రులు లేని ప్రేమ ఒకటి దగ్గర అయ్యేసరికి అంతా ప్రేమ వాడే అనుకుంటాం. ఇక వాడు కూడా నటిస్తాడు సార్, ఎక్కడ వాడు తల్లిదండ్రులకు తెలిస్తే వాడికి ఏమవుతుంది అని వాడు నటిస్తాడు. కొంతకాలం వరకు నటిస్తారు, ఆ నటనలో మేము మునిగిపోతాం. సమాజం అంతా ఇంకెప్పటికీ ఇంతే సార్. ఇప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూలు జరిగాయి సార్, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరే సమాజం మమ్మల్ని ఆలు 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 ఆలు, ఒక ప్రత్యేక అంటే ఒక స్పెషల్గా కాదు సార్, అంటే వాళ్ళు దిగజారిపోయినట్టు వాళ్ళు. ఫస్ట్ మన తల్లిదండ్రులు మన దగ్గర చేసుకుంటే ఎవరు మాట్లాడరు సార్. ఎందుకు ఏం చెప్పుకోవడానికి పరువు తక్కువ, చెప్పుకుంటే పరువు తక్కువ, పరువు తక్కువ ఎందుకు? ఏం చేస్తాం తప్పు? మేము పుట్టడం తప్ప సార్. భగవంతుడు చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారు అనిపిస్తుంది, కానీ మేము 99 టీవీ తరపున మేము చెప్తున్నాం, మిమ్మల్ని తక్కువ చేసి చూపించాలి కానీ రేటింగ్లు పెంచుకోవడానికి నేను ఈ ప్రోగ్రామ్ చేయట్లేదమ్మా. కనీసం ఒక 10 మందిలో మార్పు వచ్చి మీకు హెల్ప్ చేసిన ఈ టైంలో మిమ్మల్ని మనుషులుగా చూసినా చాలు మేము విజయం సాధించినట్టే. ఇంతకుముందు కూడా నేను ఒక ప్రోగ్రామ్ చేశాను, చాలామందికి చాలా ఛానల్స్లో వాళ్ళు అనుకునే విధంగా రిపోర్టర్లుగా అయితే నేను కెమెరామెన్లుగా వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చారు, చాలా గౌరవించారు. అట్లాగే మీకు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలామంది సహాయం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తికి. ఎందుకంటే నాకు అనిపించింది మనుషులంటే ఒక పారిశుద్ధి, నేను తీసుకొచ్చాను పారిశుద్ధ్య కార్మికురాలను తీసుకొచ్చాను, సెక్యూరిటీ గార్డును తీసుకొచ్చాను, నాయి బ్రాహ్మణుని తీసుకొచ్చాను, బ్రాహ్మణోత్తములను తీసుకొచ్చా, వీళ్ళైనా సమాజం అంటే మీరు కాదా, మీరు భాగం కాదా? మరి మీ పరిస్థితిని అన్నం తింటున్నారా లేదా? చచ్చిపోతే ఎవరిది కారణం? రైట్, మీకు ఒక ట్రాన్స్జెండర్ హర్షిణి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు తలెత్తుకుని చెప్పాలి. ఎందుకు చాలామంది మిమ్మల్ని అవమానించే వాళ్ళకి చెప్పండి, మా వాళ్ళలో కూడా ట్రాన్స్జెండర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారని గర్వంగా చెప్పండి. మనం మాట్లాడదాం హర్షిణి గారితో. హర్షిణి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు హర్షిణి? ఫైన్ మా, థ్యాంక్ యూ మా. హర్షిణి, మనతో పాటు సంధ్య, శ్రేయ, రమ్య, మానస, సానియా ఉన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో మీకు అందరికి నమస్తే చెప్తుందమ్మా హర్షిణి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు సమాజంలో, తల్లిదండ్రులు ఎట్లో మమ్మల్ని దూరం చేస్తారు, గుర్తింపు ఇవ్వరు, చాలా అవమానకరంగా చూస్తారు. సమాజం కూడా చివరికి అదే విధంగా ప్రవర్తిస్తుంటే మాకు చాలా బాధ వేస్తుందని చాలా బాధపడుతున్నారు హర్షిణి. నువ్వేం చెప్పదలుచుకున్నావు? అవునండి, చెప్పు హర్షిణి. హలో హర్షిణి, చెప్పండి. ఇప్పుడు కోవిడ్ 19
COVID-19 ప్రపంచ వ్యాప్తంగా అందరినీ హింసిస్తుందండి. అందరికీ బాధాకరమైన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో మెయిన్లీ ట్రాన్స్జెండర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. గవర్నమెంట్ నుండి ఎటువంటి ఆదరణ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి తల్లిదండ్రులు సపోర్ట్ లేక ఒక కమ్యూనిటీలో బ్రతుకుతున్నారు. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ దగ్గర ఓన్లీ ఉండటానికి సొంత ఇళ్ళు లేవు, వాళ్ళు బ్రతకడానికి సేవింగ్స్ అనేవి లేవు. ఇలాంటి టైంలో గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎలా బ్రతకగలరండి? భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినప్పుడు ప్రతి పౌరుడికి సమాన హక్కు అని రాశారు, కానీ ట్రాన్స్జెండర్స్ హక్కు లేదు అని రాయలేదు. సో ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పించాలి గవర్నమెంట్. సో గవర్నమెంట్ కొంచెం సపోర్టివ్ గా ఫండ్స్ ఇవ్వటం 1500 అలా గవర్నమెంట్ నుండి ఇస్తున్నారు. బట్ దానికి ఏంటంటే ఆధార్ కార్డు కావాలి, ప్రూఫ్ కావాలి, అలాంటి డాక్యుమెంట్స్ అడుగుతుంది. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ నుండి అలాంటి డాక్యుమెంట్స్ ఎక్కడ తీసుకొస్తారు? తల్లిదండ్రుల నుండి నెట్టివేయబడ్డారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఎక్కడ నుండి వస్తుంది? మాక్సిమం వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు ఇండియన్స్ కాదా? వాళ్ళకి అర్హత లేదా? ఈ COVID-19 లో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ప్రత్యేక హక్కు లేదా? వాళ్ళకి ఆకలి వేయదా? ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో చాలా వరకు కూడా రోజు మొత్తంలోని ఒక్క పూట తిండి తినడానికి కూడా నోచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. గవర్నమెంట్ సహకరించి అందరికీ న్యాయం చేయాలి, అందరికీ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షిణి. రైట్, మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను అదే చెప్తున్నారు, తల్లిదండ్రులు ఎట్టో మాకు సపోర్ట్ చేయరు, మేము ఒక కమ్యూనిటీలో బతుకుతుంటాం, మాకు మేమే దిక్కు, ఈ టైంలో గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, ఎంతో కొంత హెల్ప్ చేస్తే మా బతుకులు మేము బతుకుతాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా అంటుంది హర్షిణి. కరెక్టే కదా? శ్రేయ గారు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి, టైం అయిపోతుంది. ఫైనల్గా గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నారు? ఆధార్ కార్డులో ఆ పేర్లు కూడా అది కరెక్ట్ చేసి ఏదైతే కొడుకుని కూతుని ఎలా దగ్గర చేసుకుంటారు అలా దగ్గర చేసుకోవాలి. ఇంకా మా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుంటా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఇంకా చదువుకునే వాళ్ళకి చదువుకునేటట్టు ఇంకా అన్ని విషయాల్లో అలా సపోర్ట్ చేస్తే మాకు సార్ సార్, అంతే. ఎక్కువగా మమ్మల్ని చూడాలి అని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. కానీ మీరు ఒక కోరిక కోరారు సంధి గారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని దగ్గరికి తీసుకుంటే చాలు అంటున్నారు, ఇవన్నీ పక్కన పెట్టిన ముందు వాళ్ళు మమ్మల్ని అక్కడి చేర్చుకుని మాకు సపోర్ట్ చేసేసారు, అది జరిగే పని అని మీరు అనుకుంటున్నారా? జరగదు సార్, కానీ వాళ్ళు మారాలి సార్. ఎందుకంటే అందరు మారితే కొందరు మారుతారు. ఇప్పుడు మా పిల్లడు కొంతమంది మాలో కూడా ఉన్నారు సార్, మా ట్రాన్స్జెండర్స్ తల్లిదండ్రులు కూడా. ఎంత వాళ్ళు ఎలా అయిపోయినా సరే అయ్యో మా పిల్లలు అని దగ్గర చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది ఉంటారు, చాలా మంది. వాళ్ళు బయటకు వెళ్తున్నారంటే వెళ్ళొద్దమ్మా వద్దు అని చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ అదే మేమున్నాం సార్. ఎంత ఇలాంటి కష్ట సమయంలో సరే బయటకు వెళ్ళినా ఏం అడిగేటోళ్ళు లేరు, తిన్నా అడిగేటోళ్ళు లేరు, తినకపోయినా అడిగేటోళ్ళు లేరు సార్. ఇక అట్లా వాళ్ళ తల్లిదండ్రులాగా మా తల్లిదండ్రులు కూడా దగ్గరికి మా తల్లిదండ్రులు ఉన్నారండి. నాకు సపోర్ట్ ఉంది అమ్మ నాన్న నుంచి, పర్వాలేదు. మా మీదక్కండి అమ్మ నాన్న అందరు బాగానే చూసుకుంటారు, కానీ కొంతమంది మాలో వెళ్ళారు కాబట్టి కొంచెం బాధగా ఉండిద్ది. కాకపోతే అమ్మ వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు కాదు, అమ్మ ఏం గరీబ్ వాళ్ళం అండి. అమ్మ వాళ్ళు సాయం చేసేటంత ఏం లేదు, మాటల్లోనే ధైర్యం చెప్పేటంత సపోర్ట్, ధైర్యం చెప్పేటంత ఫ్యామిలీ అండి. కానీ అంత సాయం చేసేటంత వాళ్ళకి లేదు సోమత, పర్వాలేదు. కానీ వీళ్ళు మా వాళ్ళు అందరు బాధపడుతుంటే మాకు బాధ ఉంటుంది కదా. సానియా గారు మీరు చెప్పండి. అంటే సార్, మా పెద్దలు చెప్పినట్టు మాకు కూడా మా అమ్మ నాన్న దగ్గరికి పిలుచుకుంటే చాలా బాగుంటుంది, అర్థం చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా చుట్టుపక్కల జనాలను పబ్లిక్ వల్ల వాళ్ళు ఇంకా బాగా సఫర్ అవుతారు. మీ అలా అంట ఇలా అంట మా వల్ల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇలా పర్సనల్గా బతుకుతున్నాం. అదే మాకు నలుగురిలో గుర్తించారు, మీరు టీవీ దక్క తీసుకొచ్చారు. అలాగే మాకు ముందు వరకు అన్ని సహకారం అందించేటట్టు గవర్నమెంట్ కోరుకుంటున్నాను. మాకేం లేదు సార్ గొప్పగా,
ఇప్పుడు మామూలుగా ఒంటరి మహిళలకు మగోళ్ళు లేని వాళ్ళకు ఏదో పింఛన్ ఇస్తారు కదా, అలాంటి సాయం ఇలాంటి టైంలో మాకు పనికిస్తుంది కదండి. ఇలాంటి సమయంలో తిండి కన్నా కిరాయి బాధ్యత ఎక్కువైపోతుంది సార్. కేసీఆర్ గారు చెప్పారు కదా మా కిరాయి కట్టలేదు అట్లా అంటారు సార్. ఇప్పుడు మా ఇంటి ఓనరు ముసలామ, నా కిరాయి మీద బతికేటామ. ఇప్పుడు ఏమంటది అమ్మా నువ్వు 2 నెలలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతానమ్మా అంటే, అవతల వాళ్ళ మనసు చూడాలా మేము మా కడుపు చూడాలి సార్. ఇక 2 నెలలు ఇంట్లో ఉండిపోయాము, 2 నెలలు కిరాయి సార్. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఇచ్చే కిరాయి కన్నా మాకు అన్ని దాని మీద ఎక్కువే ఉంటుంది సార్. అంటే మేము ఇచ్చే రూపాయికి చూసి ఇల్లు ఇస్తారు కానీ అంతేగాని నార్మల్గా అందరికి ఇచ్చేటట్టు ఉండదు సార్. రమ్య గారు, హాస్పిటల్కి ఒకవేళ మీరు వెళ్ళాలంటే, ఒకవేళ ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామందికి లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అక్కడ ఉంటారు మా అంబులెన్స్లు వస్తున్నాయి తీసుకెళ్తున్నాయి, ఒకవేళ మీకు ఆ విధంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ సపోర్ట్ కనిపిస్తుందా? వస్తారు అసలు మీ దగ్గరికి నర్సులు కానీ డాక్టర్లు కానీ వీళ్ళంతా వస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళ 10 మందికి అంటుకుంటుందని భయంతోనే వచ్చి తీసుకుపోతారు సార్. అంతేగాని ప్రత్యేకంగా మా మీద ఇంట్రెస్ట్ కాజీ అయితే కాదు, ఇప్పుడు వేల వాళ్ళు ఇంకో 10 మంది సఫర్ అవుతారని భయంతో వచ్చి తీసుకుపోతారు సార్. అంతకు ముందు ఎట్టుండేదమ్మా మీకు ఏదైనా బాగలేక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్స్ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇక ఆడిపోతే హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు, ఫస్ట్ చూస్తారు వీలా అని అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీలా ఇప్పుడు వాళ్ళకి నార్మల్ జనాలకు చూసినట్టు మాకు చూడరు వీళ్ళ వీళ్ళకి ఎలా ప్రతి పని దగ్గర వీళ్ళ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది అడు. మాకేం లేదండి, మాకు సమాజంలో ఇప్పుడు తమిళనాడులో ఇస్తున్నారు పింఛన్లు అన్ని ప్రతి సౌకర్యం ఉంది అక్కడ, ఇప్పుడు ఏపీలో ఇస్తున్నారు, ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. మా లాంటి వాళ్ళకు పింఛన్లు లేవు, రేషన్ కార్డ్స్ లేవు, అసలు ఆధారమే లేదు మాకు. వీళ్ళు మనుషులన్నీ ఆధారం మీద లేదాడు. చాలా మంది తల్లిదండ్రులకు దూరం, ఇక్కడ సమాజానికి దూరం, చాలా లోబడి బాధలు పడి చాలా కష్టాలు పడుతున్నారు. చంది గారు చెప్పండి, ఫైనల్గా ఏం అడగబోతున్నారు గవర్నమెంట్ని కానీ సమాజాన్ని ఈ మాటలు? సార్ గవర్నమెంట్ మాకు చేయాల్సింది ఎక్కువగా ఏం లేదు సార్. మమ్మల్ని అందరిలాగా చూసి మా పిల్లలు ఎలా ఇస్తున్నారు అందరికీ, మా పిల్లలు ఇచ్చి మేము ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగాలు ఇచ్చి మేము చదువుకునే తగ్గట్టుగానే మాకు ఇవ్వండి సార్. మాలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చదివించి తల్లిదండ్రులు దూరంగా ఉన్నందుకైనా సరే ప్రభుత్వం మేము ఉన్నాం, మేము చదివిపిస్తామని చెప్పి మాకంటూ ఒక రక్షణ ఇచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలుగా, ఏదైనా బిజినెస్ పరంగా బిజినెస్గా, చాలామంది మాలో అందరికీ మాలో చాలామందికి కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్. ఈమెకి డాగ్ బ్రీడింగ్ అంటే ఇష్టం, నాకు డాగ్ బ్రీడింగ్ అంటే ఇష్టం, ఈమెకి ఇట్లా వేరేగా, వాళ్ళకి టైలరింగ్, ఆమెకి వేరేగా, అట్లా మాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు సార్. మేము ఏదో ఏదో ఇంట్లో 1-2 కుక్కలు పెంచుకొని ఆనందాన్ని మేము కప్పించుకుంటున్నాం కానీ సార్, మేము ఏదో ముందుకొచ్చి ఇలా చేయాలన్నా సరే మాకు ప్రభుత్వం సహకారం లేదు సార్. మేము ఎక్కడో ఊరిని తప్పి ఊరు వచ్చాం కాబట్టి మాకు ఒక ల్యాండ్ ఉండదు, ఒక ఇల్లు కూడా ఉండదు సార్. కిరాయి కొంపల్లో పెట్టుకుందామంటే కిరాయి వాళ్ళు ఒప్పుకోరు సార్. ఈ రకంగా ఇన్ని రకాలుగా సఫర్ అవుతాం. మాలో ఏ కోరికలు ఉన్నా సరే ఇలా కప్పిపుచ్చిపోతాయి కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు? ఏం చదువుకున్నారు మీరు సంధి గారు? నేను 10th చదువుకున్నాను. 10th వరకు చదువుకున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీరు. కొంచెం తక్కువే ఉంది లే, 10th క్లాస్ చదివారు చాలామంది, 10th కే విరవిగా వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది, మీ మాటల్లో ఆ దమ్ము ధైర్యం కనిపిస్తుంది. శ్రేయ గారు మీరు బాధపడకూడదు, ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్తున్నారు తల్లిలాగా, వాళ్ళకి కమ్యూనిటీ పెద్దలాగా ఉన్నారు. మీరు వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఈ టైంలో, ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే తను సానియా గారి మానస కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఒకరు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఒక మీలో మీరు సహాయపడుతున్నారమ్మా, ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. చాలామంది ఈరోజు ఎవరు ప్యాకెట్లు ఇస్తారన్న మధ్యాహ్నం అయితే అన్నీ బాగున్న వాళ్ళు వెళ్తున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. పని చేత కూడా చేసే ఇది లేక సోమర్థనం అనుకోండి లేకపోతే వేరే విధంగా ఉంది. కానీ మీరు ఈరోజు నిజాయితీగా బతుకుతున్నారు, మీకు మీరే ఒకరికొకరు భరోసా ఇస్తూ హర్షిని కానీ హాసిని కానీ రెజీన వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తుంటే ఫైనల్గా హ్యాపీగా ఉండండి. ఇంకేం కోరుకుంటున్నారు చెప్పండి. ఈ 10 రోజులు లాక్డౌన్ 31వ తేదీ వరకు ఉంది, ఈ లోపల మీకు అన్నం పెట్టే వాళ్ళ దగ్గరికి రావాలి, నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా సహాయం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సార్, మా ఇప్పుడు మాకు సంబంధించిన వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే మాట్లాడట్లేదు, ఇలాంటి టైంలోనన్నా దయచేసి వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి తిన్నారా బాగున్నారా అని అడిగితే చాలండి. అందరూ అమ్మ నాన్న అందరు గుర్తు చేసుకోండి ఒకసారి మమ్మల్ని, వాళ్ళని బాధ పెట్టకండి. మీరు గుర్తు వచ్చి ఒకసారి ఫోన్ చేసి రేల్స్కి ఒకసారైనా ఫోన్ చేస్తే బాగుంటుంది కదండి. అమ్మ నాన్నలు అందరూ అర్థం చేసుకోండి, ఇప్పటికైనా వాళ్ళను ఫోన్ చేసి మాట్లాడండి ఇలాంటి సమయంలో. అంతేనండి, మంచి మాట కోరుతున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తి ఏముందమ్మా? అంతే సార్, వాళ్ళు పంపి మాకేమి పంపిపోతుంది, ఆస్తులు పంపించమనట్లేదండి మేము.
ఒక రోజుకి రెండు సార్లు ఫోన్ చేసినా తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నారంటే చాలు అదే సంతోషం సార్ అంతే ఇంకేం లేదు అదే కోరుకుంటున్నాం అమ్మ నాన్న ఫోన్ చేసి మాట్లాడిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అదొక సంతోషం వేరుంటుంది సార్ మాకు ఎవ్వరు ఏంది కాదు ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి అందేది కూడా మాకు అంత సంతోషమే కానీ ఇట్లా చేయకూడదు కదా అట్లా తప్పు మాట్లాడాలి మాకు ఫోన్ చేసి మాట్లాడితే అదొక వేరే సంతోషం సమాజం మా తరపున పెరిగిన వాళ్ళని కూడా మనశ్శాంతికి పెరగనీయదు సార్ ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఆఫన్ పిల్లలు ఉంటే మేము దత్తత తీసుకొని పెంచుకుంటాం అనుకుంటాం మా మా తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ వాళ్ళ మీద చూపిస్తాం ఇక సమాజం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు వాళ్ళు పెంచుకున్న పిల్లలు వాళ్ళని కూడా మనశ్శాంతి ప్రతిదీ కూడా వాళ్ళు 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 ఇప్పుడు మా ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళు పెంచుకున్న పిల్లలు అంటే వాళ్ళు చిన్నప్పుడు అంతా బాగానే ఉంటారు పెద్ద అయిన తర్వాత ఒక ఊహ తెలిసిన తర్వాత నన్ను ఇట్లా పెంచుకున్నారా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు ఇంకా చచ్చుకోవడానికి అక్కడ కూడా లేదు సార్ ఎవరేమనుకుని మీరు అర్ధనారీ స్వరూపమా ఎందరికీ చేతులు తిమ్ముకుతున్నా మీరు ఆకలితో బాధపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరొకరు మీకు సహాయం చేయాలని 1990 తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రేయ గారు థ్యాంక్ యూ సంధి గారు రమ్య గారు థ్యాంక్ యూ అండి టీవీ 1990 వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కష్ట సమయంలో మా కష్టాల గురించి ప్రజలకు తెలపాలనుకున్నందుకు థ్యాంక్ యూ అండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 1990 తెలుగు